ప్రజావాణి లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు పరిశీలించి బాధితులకు తగు న్యాయం చేయాలని సూచించారు. ప్రజావాణిలో రెండు అంజయ్య లింగమ్మ వృద్ధ దంపతులు తమ పిల్లలు తమను పట్టించుకోవడం లేదని ఆలనా పాలన చూడడం లేదని వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం న్యాయం చేయాలని తమ కూతురు వెంకటరమణపై ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం అనుసరించి ఆర్డీఓ విచారించి శాలిగౌరారం మండలం గురజాల ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వృద్ధ దంపతుల కూతురు బల్లం వెంకటరమణని ప్రతి నెల 10,000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ ఆదేశాలను అనుసరించి జిల్లా విద్యాశాఖాధికారి కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం నవంబర్ 18 ఇచ్చిన ఆదేశాలు పాటించుకోకపోవడంతో వృద్ధ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్ వెంటనే స్పందించి పాఠశాల హెడ్మాస్టర్తో మాట్లాడి వెంటనే 3 నెలలు నెలకు 10,000 చొప్పున వెంటనే చెల్లించాలని ఆర్డీఓకి కోర్టు ద్వారా జారీ చేసిన ఆదేశాలు అమలు చేయాలని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖలో గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న పశుమిత్రులకి వేతనం చెల్లించడం లేదని ఐకేపీ ద్వారా శిక్షణనిచ్చి పశుమిత్రులుగా నియమించిన మాకు వేతనం నిర్ణయించి తగు న్యాయం చేయాలని అదనపు కలెక్టర్కి పశుమిత్ర యూనియన్ గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ శాఖ రెవెన్యూ పెన్షన్ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు.